నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రైట్. ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్ వార్ సాగుతుంది. ప్రాణాలు తీసే వ్యాధి విషయంలో కూడా రాజకీయం రాజ్యమేలుతుంది. ఓవైపు సెకండ్ వేవ్ నడుస్తోంది. భారత్ లో కరోనా వీర విజృంభణ చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్ నిల్వలు అంతరించిపోతున్నాయి. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ ను నరేంద్ర మోదీ అంటున్నాయి. ఇక ప్రపంచానికే వ్యాక్సిన్ సరఫరా చేశామని చెప్పుకుంటున్న ఈ తరుణంలో దేశంలోని ప్రజలు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలమా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో మోదీ చెప్పిన మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి దేశంలో టీకా ఉత్సవం నిర్వహించాలన్న అంశం ఇప్పుడు విపక్షాలకు అందివచ్చిన ఓ అస్త్రమై కూర్చుంది. ఇక దీనిపై విమర్శలు ప్రతివిమర్శలు సాగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా యుద్దాలవుతున్నాయి. ఇంతకు ప్రధాని మోదీ ఏమన్నారంటే, ఈ నెల 11వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి టీకాలు వేయాలని చెప్పారు. అది సీఎంల సమావేశంలో పేర్కొన్నారు. పలు జాగ్రత్తలు సూచించారు. కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎంలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్ తొలిదశ కంటే ఎక్కువ తీవ్రత ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. सही देशव्यापी रणनीति बनी है. मेरा आप सभी से आग्रह होगा. ఇప్పుడు ఈ మాటలే వివాదానికి దారితీశాయి. ఇన్ని మాటలు చెబుతున్న ప్రధాని మంత్రి టీకా సరఫరా చేయాలంటే ఎందుకు స్పందించడం లేదని పలు రాష్ట్రాల్లో అస్త్రాలు సంధిస్తున్నాయి. ఇక ఇప్పటికే తాము అడిగినంత వ్యాక్సిన్ సరఫరా చేయలేమని కేంద్రం చేతులు ఎత్తేసిందని మహారాష్ట్ర చెబుతోంది. దీనికి తోడు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సరఫరాలు అవరోధాలు సృష్టిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కరోనా నుంచి కాపాడుకునేందుకు స్వీయ నియంత్రణతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉంది. వ్యాధి విజృంభిస్తోంది. నెంబర్ పరంగా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోయింది. ఇంతకాలం కరోనా వ్యాక్సిన్ కోసం పెద్దగా ప్రయత్నించని వారు సైతం ఆరాట పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు తహతహలాడుతున్నారు. అంటే డిమాండ్ పెరిగింది, దానికి తగ్గట్టు సప్లై లేకుండా పోయింది. ఇంకేముంది, డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం వినియోగదారునికి కష్టాలు తప్పడం లేదు. టీకా సరఫరా విషయం అంతా కేంద్రం చేతిలో ఉంది. అంటే డబ్బు పెట్టేందుకు సిద్ధపడిన కేంద్రం ఊ అంటే తప్ప వ్యాక్సిన్ రాదు. ఇప్పుడు అదే పెద్ద చిక్కు కూర్చుంది. ఇక రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు వేరయ్యి ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ కేంద్రం సబరి తల్లి ప్రేమ చూపిస్తుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు టీకా సరఫరాలో అడ్డంకులు ఎదురవుతున్నాయన్న అపవాదం మూటగట్టుకుంటోంది. ఈ నెల 11 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పని ప్రదేశాలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది మంచిదే. కరోనా మలిదశ వేగంగా కమ్ముకుంటున్న స్థితిలో దానిని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ అందజేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందుతుంది. 45 దాటిన వారికి కూడా అప్పటి వరకు ఉన్న పరిమితులను ఎత్తివేసి వ్యాక్సిన్ లబ్ధి చేశారు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టి మరికొంతమందికి టీకా రక్షణ లభించేటట్టు చేయడం ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. కనీసం 100 మందిని ఇందుకు ముందుగా సిద్ధంగా ఉంచాలన్న నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు ఎంత జాగ్రత్తగా అమలు చేయగలుగుతాయి అన్న విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇంతలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. అవసరమైన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేసే విధానాన్ని ఆపాలని కోరారు. కోవిడ్ విజృంభణ ఇలాగే సాగితే దేశం ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు తొందరగా పూర్తయి మార్కెట్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ అనేది ఓ వ్యక్తిపై ఆధారపడకుండా ముందుకు సాగాలని, సాధ్యమైనంత మేర వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని రాహుల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు, ప్రయత్నాలు, శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారని, అయినా పంపిణీ సరిగ్గా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉందని, అయితే వ్యాక్సినేషన్ మాత్రం దేశంలో ఇంకా నత్తన్నడకగానే సాగుతుందని దుయ్యబట్టారు. 3 నెలల్లో కేవలం 1% కంటే తక్కువ మందికే టీకాలు అందాయని రాహుల్ విమర్శించారు. 75% వ్యాక్సినేషన్ ప్రక్రియకు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని, ఇలాగే కొనసాగితే మాత్రం దేశం ఆర్థికంగా చాలా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతుందని, ఈ సమయంలో ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను ఎగుమతి చేయడంపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అది వేరే సంగతి. ఇక కోవిడ్ పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి దశ తీసుకున్న వారికి 2వ దశ వేయడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. సరిపడ నిల్వలు అందుబాటులో లేకపోవడం, కేంద్రం కూడా చేతులెత్తేయడంతో ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖలకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు చేస్తూనే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను నిదానంగా చేయాలంటోంది. సరఫరా చేసిన డోసుల ఆధారంగానే ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని సూచిస్తూ వచ్చింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలు తమ సూచనలు గాలికి వదిలేశాని ఇక కేంద్రం చెబుతుంది. మార్గదర్శకాలను బుట్టదాకలా చేసి సొంత నియమాలతో వ్యాక్సినేషన్ నిర్వహించారంటూ విమర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. నిల్వలు తక్కువగా ఉన్నందున 135 నుంచి 150 వరకు వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి కేంద్రంలో 100 మందికి మించి టీకా వేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని రాష్ట్రాలు, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలన్న ఉద్దేశంతో తొలి రోజు నుంచే అంతకు రెట్టింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజు కేంద్రాల సంఖ్య పెంచుకుంటూ పోయారు. ఇక్కడ 100 డోసులు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే తొలి విడతలో 45 మందికి టీకా వేయాలనేది కేంద్ర నిబంధన. మరో 45 డోసులు అదే లబ్దిదారునికి 2వ డోసు కింద భద్రపరచాలనేది కేంద్రం సూచన. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మిగిలిన 10 డోసులు వృధాగా పరిగణించాలి. తొలుత కొన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు ఈ నిబంధనను పట్టించుకోలేదు. ఇక రాష్ట్రానికి వచ్చిన మొత్తం డోసులను తొలి విడతలోనే ఎక్కువ మందికి అందించారు. 2వ డోసు గురించి ఆలోచించలేదు. కేంద్రం హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ముందస్తు ప్రణాళికలు లేకుండా తొలి నుంచి చేసిన కొన్ని తప్పిదాలే 2వ డోసు అందుబాటులో లేకపోవడానికి కారణంగా మారాయనేది కేంద్రం వాదన. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాటల్లోనే అది వ్యక్తమవుతుంది కూడా. ఇక కేంద్రం ఒక్కో రాష్ట్రంలో టీకా ఎలా వృధా అయ్యిందో అవుతుందో లెక్కలు వేసి మరీ చెబుతోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే అక్కడ 31,84,000 మందికి ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ వేసింది. ఇందులో 5,78,000 మందికి కోవాక్సిన్, 26,06,000 మందికి కోవిషీల్డ్ వేశారు. దీనికోసం 34,37,000 డోసులు ఉపయోగించారు. ఈ లెక్క ప్రకారం 2,53,000 టీకాలు డోసులు వృధా అయినట్లు అన్ని కేంద్రం అధికారులు అంటున్నారు. ఇక దేశంలో ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ వృధా చేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని సూత్రీకరిస్తోంది కేంద్రం. ఈ లెక్కల్లో వాస్తవం లేదనేది ఏపీ వాదన. ఈ ఒక్క వ్యాక్సిన్ వైల్లో 10 నుంచి 20 లేదా
పది డోసులు వైల్ తెరవాలంటే కనీసం 9 నుంచి 20 డోసులు వైల్ ఓపెన్ చేయాలంటే కనీసం 17 నుంచి 18 మంది టీకా వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక డిమాండ్ను బట్టి 2 ముగ్గురు ఉన్న వైల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అందువల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్ వృధా అయిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేయాల్సిన రోగి సిద్ధంగా ఉంటే వారిని కాదని లెక్కలు చూసుకుని మిగతా వారు వచ్చే వరకు ఎలా ఊరుకుంటామంటున్నారు. ఇక ఇలా ఈలోగా జరగాలన్న నష్టం కూడా జరిగిపోయింది. బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇక వ్యాక్సిన్ కొరత ఉన్నందున రాష్ట్రాల విమర్శను ధీటుగా ఎదుర్కోవాలన్న ఉద్దేశం కూడా కేంద్రం నిర్ణయం వెనక ఉండే ఉండొచ్చు. వ్యాక్సిన్ కొరత లేదని కేంద్రం వాదిస్తుంది. తెలుగు రాష్ట్రాలు సహా కనీసం 6 డజన్ రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్నాయి. 15 లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలని ఒడిశా అడిగితే ఉన్న కొరతకు తోడు కేంద్రం కొత్తగా 3 లక్షల డోసులు మాత్రమే పంపడంతో ఒడిశా ప్రభుత్వం 600 కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర కూడా తన దగ్గర ఉన్న డోసులు 3 రోజులు దాటి రావని హెచ్చరిస్తుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ మాటను రాజకీయ యుద్ధాలు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విఫలమై కేసుల్లోనూ చావుల్లోనూ అగ్రస్థానంలో మహారాష్ట్ర వ్యాక్సిన్ కొరత పేరుతో తమపై ఎదురుదాడి చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మండిపడిపోతున్నారు. ఇక 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న డిమాండ్తో మహారాష్ట్ర ఢిల్లీ ప్రభుత్వాలు కేంద్రాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు ఈ 2 రాష్ట్రాలు దాదాపు 80% మంది ఆరోగ్య కార్యకర్తలకు అందున మొదటి డోస్ మాత్రమే ఇవ్వగలిగిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ ప్రతిపాదనే చేసినప్పటికీ ప్రస్తుతానికి బలహీనులను రక్షించాలన్నది తమ లక్ష్యం అంటూ వయసులు వారికి వ్యాక్సిన్ అన్న డిమాండ్లను కేంద్రం తిరస్కరించింది. తమ ప్లాంట్లు ఉత్పత్తి ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని, 3,000 కోట్లు పెట్టుబడి పెడితేనే జూన్ నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలమని సిరం సంస్థ అంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమై గత 3 నెలల్లో దాని వేగం దశల వారీగా హెచ్చినప్పటికీ లక్ష్యాలు చేరాలన్నమాట వాస్తవం. ఇక కరోనా మలిదశ విజృంభణ ఈ స్థాయిలో ఉండవచ్చని నిపుణులు ఎప్పుడో హెచ్చరించారు. కొత్త వేరియంట్లు, డబుల్ మ్యూటేషన్లు వ్యాధిని ప్రమాదకరంగా మార్చివేయొచ్చునన్న భయాలు గతంలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇక ఒక్కరోజు 1,00,000కు పైగా కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేస్తుంది. ఒక్కరోజులో ఇంత గరిష్టంగా కేసులు నమోదు కావడం ఇదే మొదలు. రాబోయే రోజులు మరింత గడ్డుగా ఉండబోతున్నాయని కేంద్రం హెచ్చరిస్తుంది. 5-6 వారాల్లో వైరస్ వ్యాప్తి ఉచ్చస్థితికి చేరబోతుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవి ఆ ఉధృతిని ఆపేటట్టుగా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ అమలు చేయబోమన్న మొండి వాదన తప్ప మాస్కులు, భౌతిక దూరాల అమలు విషయంలో పట్టింపు కనిపించడం లేదు. ఇక గత ఏడాది పెత్తనం తన చేతుల్లో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాష్ట్రాలను వదిలేసి తప్పులు ఎత్తి చూపడానికి పరిమితమైనట్టు కనిపిస్తుంది. ముంచుకొస్తున్న ముప్పు గురించి ముందే తెలిసిన ప్రభుత్వాలు ఇంతకాలం ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజలకు ప్రాణం మీదకు తెస్తుంది. తప్పని పూర్తిగా ప్రజల మీదకే నెట్టివేసి కేంద్ర రాష్ట్ర వ్యాక్సిన్ వార్లో మునిగి తేలుతున్నాయి. ఇక ఒక్క న్యాయస్థానాలు మాత్రం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కానీ కోర్టుల ఆదేశాలను రాష్ట్రాలు, కేంద్రం ఎంతవరకు ఆచరిస్తాయన్నది ఇక్కడ అనుమానాస్పదంగా మారింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం కొట్టి పారేస్తుంది. దేశంలో టీకాలకు కొరత లేదని చెప్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల్లో లేవనెత్తుతున్న ఈ అంశంలో సందేహం వ్యక్తం చేశారు. తమకు తమ భేదాలు లేవంటోంది కేంద్రం. అన్ని రాష్ట్రాలకు వాటి అవసరాల మేరకు టీకా డోసులను అందిస్తున్నామంటున్నారు మంత్రి హర్షవర్ధన్. ఏ రాష్ట్రంలోనూ టీకాల కొరత రాకుండా చూస్తాం కదా అని ఆయన ప్రశ్న.
ఇక వ్యాక్సినేషన్ విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై హర్షవర్ధన్ మండిపడ్డారు కూడా. అందుబాటులో ఉన్న టీకా డోసులతో అర్హులైన ప్రధాన వర్గాల ప్రజలకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టాలనే సలహా కూడా ఇచ్చారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదనేది హర్షవర్ధన్ సూత్రీకరణ. టీకాల కొరత ఉందంటూ తరచూ ప్రకటనలు చేయడం ద్వారా కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉందని కేంద్రం ఆరోపిస్తుంది. మహారాష్ట్ర అధికార యంత్రాంగం లంచాల కోసం ఆశపడి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు కల్పిస్తుండడాన్ని ఆందోళన కలిగించే పరిణామంగా అభివర్ణిస్తుంది. అనేక ప్రదేశం బీచ్ బీచ్ మే ఫోన్ ఆతే హై కి హమారి వ్యాక్సిన్ దో దిన్ మే ఖతమ్ హో జాయేగి, హమారి వ్యాక్సిన్ ఇత్నీ ఆజ్ లగ్ గయి హై. కై స్వాస్థ్య మంత్రియో నే భీ ఫోన్ కియా హై, ఏక్ దో స్థానో సే ముఖ్యమంత్రియో కా భీ ఫోన్ ఆయా హై, ఔర్ స్వాస్థ్య సచివ్ భీ హమారే స్వాస్థ్య సచివ్ సే బాత్చీత్ కర్తే రహతే హై. తో మే ఆప్ సబ్కో ఇస్ బాత్ కే లియే ఆశ్వస్త్ కర్నా చాహతా హూం కి ఆప్ जो भी प्रायोरिटाइज्ड ग्रुप्स को वैक्सीन देने के लिए दिशा निर्देश दिए गए हैं उनको पूरी ताकत के साथ और पूरे मिशन मोड में उनको वैक्सीनेशन कराइए. आपकी वैक्सीन जैसे जैसे वो समाप्त होती है हम साइमल्टेनियसली उसको जिस प्रकार से अभी तक रिप्लेनिश कर रहे हैं उसको हम लगातार रिप्लेनिश करते रहेंगे. पिछले समय में एक भी देश के अंदर कोई व्यक्ति ये कंप्लेंट नहीं कर सकता, कोई स्टेट गवर्नमेंट या व्यवस्था के अंग, कि हमारे यहां पर वैक्सीन ना होने के कारण जो है यहां पर हमने वैक्सीनेशन बंद कर दिया. मैं फिर ऑन रिकॉर्ड आपको सबको आश्वासन देना चाहता हूं कि किसी भी प्रकार का वैक्सीनेशन के संदर्भ में वैक्सीन की क्वांटिटी जो आपके लिए उपलब्ध कराई जा रही है उसके बारे में कोई शक शुबा संशय अपने मन में ना रखें. डेली बेसिस पर आपके द्वारा खर्च की गई वैक्सीन और उसको रिप्लेनिश करने के लिए यहां बहुत डिटेल्ड एनालिसिस लगातार होता है और लगातार जो है आप देख रहे हैं कि हम 16 जनवरी ऑनवर्ड्स ये सारी की सारी वैक्सीन जो है आपको उपलब्ध करा रहे हैं. ఏపీలో ప్రస్తుతం 4 లక్షల వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 3 రోజుల్లో అవి పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్ చైన్ ప్లాంట్ నుంచి రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు 0కు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా 1 కోటి డోసులు వ్యాక్సిన్ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఏపీతో పోలిస్తే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున వారిని కాదని 1 కోటి డోసులు ఇవ్వలేమంది. అత్యవసరంగా 3 లక్షల డోసులు మాత్రమే సరఫరా చేస్తామని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 15 తర్వాత మరో 10 లక్షల డోసులు పంపుతామని స్పష్టం చేసింది. దీంతో ఇటు ప్రభుత్వం అటు ఆరోగ్య అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 1 లక్ష మందికి టీకా వేస్తున్నారు. ప్రస్తుతం అందులో ఉన్న 4 లక్షల డోసులు కేంద్రం ఇవ్వనున్న 3 లక్షల డోసులతో కొన్ని రోజులు కాలం వెళ్లబుచ్చొచ్చని, ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ముంచుకొస్తున్న వ్యాక్సినేషన్ కొరత అధికార వైద్య వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రధాని మోదీ నుంచి ఏపీ సీఎం జగన్ వరకు ప్రతి ఒక్కరూ కోవాక్సిన్ వేయించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పట్టుబట్టి మరీ దాన్నే తీసుకున్నారు. దీంతో ప్రజలంతా కోవాక్సిన్ మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఏపీకి కేంద్రం 8,14,000 డోసులు మాత్రమే కోవాక్సిన్ సరఫరా చేసింది. అదే సమయంలో ఏపీలో ఇప్పుడు 2వ దశ వేయించుకోవాల్సిన వారే 4 లక్షల మందికి పైగా ఉన్నారు. కానీ 1,67,000 కోవాక్సిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారికి 2వ డోసు ఎలా వేయాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి అత్యవసరంగా ఇస్తున్నామన్న డోసులు కూడా కోవిషీల్డ్ మాత్రమే పంపిస్తామని, ఇప్పుడు కోవాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో 2వ డోసు కోవాక్సిన్ వేయించుకోవాల్సిన వారి పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది.
రెండు మూడు రోజుల్లో తమ వద్ద ఉన్న టీకా స్టాక్ అయిపోతుందని ఏపీ సర్కార్ కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఉన్న డోస్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అత్యవసర ప్రాతిపదికన వెంటనే రాష్ట్రానికి కోటి వ్యాక్సిన్ డోసులు పంపాలని కోరింది. తాజా అంచనా ప్రకారం ప్రస్తుతం ఏపీలో 3 లక్షల పైచీలుక టీకా డోసులు ఉన్నాయని, ప్రతిరోజు వ్యాక్సినేషన్ కు 130,000 డోసులు అవసరమవుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయన్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డోసులు అవసరం మరింత పెరగొచ్చు, జాగ్రత్త అని వైద్య శాఖ అధికారులకు హెచ్చరించారు కూడా. ఏపీ కథ అలా ఉంటే తెలంగాణ పరిస్థితి పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న టీకాల స్టాక్ 10 April వరకు సరిపోతుంది. ఈలోగా సరఫరా అయితే సరే, లేకుంటే పరిస్థితి ఏంటి అన్నది అధికార వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో తెలంగాణకు ప్రతిరోజు 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 60-70 వేల మందికే టీకాలు ఇస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరంలో మొత్తం 66 టీకా కేంద్రాలుండగా ఇప్పటికే 41 మూతపడటం గమనార్హం. ఇక తమ రాష్ట్రంలో 10 April వరకు టీకా స్టాక్ అంతా అయిపోతుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద 14 లక్షల టీకా డోసులు ఉన్నాయని చెప్పారు. ఇవి 3 రోజులకే సరిపోతాయన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందుకే ప్రతి వారం 40 లక్షల డోసులు అవసరమని మహారాష్ట్ర సర్కార్ అంచనా వేసింది. ఇప్పుడు మహారాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, సకాలంలో టీకాలు అందకపోతే కొన్ని టీకా కేంద్రాలను మూసేస్తే దుస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా వెలిసాయి. అత్యవసర వినియోగ అనుమతులు లభించిన కోవాక్సిన్ వాడేందుకు ఛత్తీస్గఢ్ సర్కారు తిరస్కరించడం ద్వారా ప్రజల్లోకి అభద్రతా భావాన్ని, తప్పుడు సమాచారాన్ని పంపిందని కేంద్రం భావిస్తుంది. ఇక ప్రస్తుతం తమ కంపెనీ కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండడంతో దేశ అవసరాలకు సరిపడా డోసులను అందించే విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంటోంది. ప్రస్తుతం ప్రతి నెల 6.5 కోట్ల కోవిషీల్డ్ డోసులనే ఉత్పత్తి చేస్తున్నామంటుంది. జూన్ కల్లా దీన్ని 11 కోట్లకు పెంచేందుకు కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని సీరం సంస్థ చెబుతుంది. ఇక టీకా కావాలనే వారి కంటే అవసరమైన వారికి ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. అందరికీ టీకాలు అందాలని, ప్రతి భారతీయుడికి ప్రాణాలను రక్షించుకునే అవకాశం లభించి తీరాలి అన్న సవాళ్లు వస్తున్నాయి. వాస్తవానికి కరోనా మహమ్మారి కమ్ముకొస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ కొరత ఆరోగ్య శాఖను తీవ్రంగా భేదిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సరిపడా డోసులు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. దీంతో మొదటి డోసు వేయించుకున్న వారికి రెండో డోసు అందుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.